Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఢిల్లీలో జగన్కు భారీ డిమాండ్, కరుణ కోసం బడాబాబుల ప్రతీక్షణలు. రాష్ట్రపతి ఎన్నికలలో వైసీపీ కీలకంగా మారనుంది. ఎన్డీఏ అభ్యర్థి 13,000 నుంచి 15,000 ఓట్ల దూరంలో ఉన్నారు. అందుకే అన్ని పక్షాలను కలుపుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. గత ఎన్నికలలో వైసీపీ, టీఆర్ఎస్, బిజు జనతాదళ్లు రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు మద్దతు ఇచ్చాయి. ఈసారి టీఆర్ఎస్ దూరంగా ఉంది. బిజు జనతాదళ్ కూడా చివరి నిమిషంలో బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికలలో జగన్ పార్టీ కీలకమని చెప్పక తప్పదు. వైసీపీకి 23 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేల బలం ఉండడంతో ఆయన ఓకే అంటేనే రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ విజయం ఖాయమవుతుంది. అందుకే ఇప్పుడు హస్తినలో వైసీపీనే మరింత దగ్గరగా తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. 18 జూలై ఓటింగ్ జరగనుంది. ఈ ఎన్నికలలో వైసీపీ ఓట్లు అతి ముఖ్యమవుతున్నాయి. వైసీపీ మద్దతు కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే వచ్చే నెల 4వ తేదీన ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. విశాఖ, నర్సాపురం జిల్లాల్లో పర్యటిస్తారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు జగన్ వెళతారు. ఈ సమయంలో జగన్తో ప్రత్యేకంగా మోదీ సమావేశమవుతారని తెలిసింది. ఈలోపు ఎన్డీఏ నిర్ణయించిన అభ్యర్థి కూడా నేరుగా ఏపీకి వచ్చి జగన్ను కలుస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అమిత్ షా కూడా జగన్తో ప్రత్యేకంగా సమావేశమవుతారని తెలిసింది. మరోవైపు విపక్షాలు కూడా వైసీపీని తమ అభ్యర్థికి మద్దతు ఇచ్చేలా ప్రశాంత్ కిషోర్ను రంగంలోకి దింపాలని చూస్తున్నాయి. మమతా బెనర్జీ నాయకత్వంలో జరుగుతున్న సమావేశంలో అభ్యర్థిని నిర్ణయిస్తారంటున్నారు. అభ్యర్థికి కాంగ్రెస్తో సహా ఇతర విపక్షాలు అంగీకరిస్తే మమతా బెనర్జీ పీకే ద్వారా జగన్తో సమావేశమవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. కేసీఆర్ కూడా రాష్ట్రపతి అభ్యర్థుల ఎంపిక జరిగిన తరువాత జగన్తో ప్రత్యేకంగా మాట్లాడతారని సమాచారం. మొత్తం మీద ఢిల్లీలో వైసీపీకి పెద్ద డిమాండ్ ఏర్పడింది.